మల్లిరావు గారు భారీ మెజారిటీతోనే గెలిచారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు 10 సంవత్సరాల బాధను తేరుకొని మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్కర్నూలు ఎమ్మెల్యే ప్రియతమ నేత డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి గారిని కష్టపడి భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్ఫూర్తితో ప్రజలు ఆశీర్వదించి గవర్నమెంటు తెలంగాణ రాష్ట్రంలో ఫామ్ చేశారు. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాగర్కర్నూలు వైపు తొంగు చూసే విధంగా డాక్టర్ మల్లురవి గారిని భారీ మెజారిటీతో మేము ఈ 2 నెలల పాటు బాగా కష్టపడి గెలిపించుకోవడం జరిగింది. ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినటువంటి ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ ఎటువంటి అయినా ఇబ్బందులు ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి మల్లురవి గారు, నాగర్కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల రాజేశ్వర రెడ్డి గారు నిరంతరం 24 గంటలు అందుబాటులో ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే 6 గ్యారెంటీలు అమలు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడు బీజేపీ వస్తున్న బీజేపీ ఉంది కేంద్రంలో, మళ్ళీ 6 గ్యారెంటీలు అమలు అయ్యేనా? తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి కేంద్రం నుంచి అడిగినా అడగకుండా నిధులివ్వాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే గతంలో ఒక 10 ఏళ్ల పాటు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. కేంద్రం నుంచి ఏ ఒక్క నిధులు తేలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఏ ఒక్క నిధులు ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. మళ్ళీ 2 పార్టీలు తెలంగాణకు మోసం చేసినాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం దగ్గర అడుగుతాడు, వాళ్ళ దగ్గర మాట్లాడి నాగర్ తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ కోసం రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, నాగర్కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు, మల్లురవి గారు అభివృద్ధి కోసం అనేక నిధులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తారని చెప్పేసి మేము నమ్ముతున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్ళు పరిపాలించిన తర్వాత లీడర్లదే ఉన్నదని, ప్రజలది ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా ప్రజల్ని నాయకుల దగ్గరికి రాకుండా లీడర్లు చేసిన ఇప్పుడు గవర్నమెంట్ కూడా అలాగే ఉంటుందా? గత ప్రభుత్వాలు నేర్పిన పాఠాలు ఇప్పుడున్న రాజకీయ నాయకులకు అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజా పార్టీ, ప్రజల సంక్షేమం కోరే పార్టీ, ప్రజల అభివృద్ధిని కోరుకునే పార్టీ. గత ప్రభుత్వాలు ఏదో కుక్కకు బొక్క దొరికినట్లు వాళ్లకు అనేక రకాలుగా ఏ పని చేసినా చేయకుండా అధికారంలో వస్తే దోచుకో దాచుకో అన్న విధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రవర్తించింది, ప్రజల నడ్డి విరిచింది. పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిన వాళ్ళని మోసం చేసింది, బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేని వాళ్ళని మోసం చేసింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను ఏమైనా పనులు అడితే వాళ్ళ మీదే దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అవలంబించింది. కాంగ్రెస్ పార్టీ అట్లా చేయదు, ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండడానికి పనిచేస్తుంది, రైతులు వారికి నచ్చిన వ్యవసాయం చేసుకోవడానికి పనిచేస్తుంది, పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, నిధులు, నియామకాలు ప్రతి ఒక్క దాంట్లో ప్రజలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గత ప్రభుత్వాలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన సాగిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.